రైల్వేందు వల్ల ఈ దేశం మర్చిపోయింది, లేకపోతే సగం దేశాన్ని తినేసేవాడు. మోకాళ్ళలో తలకాయ ఉన్నాడు, కోట్లు కోట్లు సంపాదిస్తుంటే ప్రతిభాశాలి అయిన కవి ఏ రంగంలో అయినా రాణించాలి. ఎందుకయ్యా మరి కవిత్వం రాయటం నరక సదృశ్యం అని అనుకున్నప్పుడు దాంట్లో కొడుతుంది. నరకమైనా కూడా ఆ నరకం నుంచి బయటపడే ప్రాసెస్ లిబరేషన్. గొప్ప అశాంతితో కొట్టుకుపోయేటప్పుడు నాలుగు లైన్ రాసేవారు, అద్భుతమైన లిబరేషన్, విముక్తి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లిబరేషన్. ఈచ్ పోయమ్ ఇస్ ఎ లిబరేషన్ ఫర్ ఈచ్ పోయమ్. అది కొంచెం కాస్త పుస్తకం రాసిన వాళ్ళకి అందరికీ అది భూమి, అందుకని దాన్ని వదలరు. యాకూబు నేను అనుకుంటున్న ఈ పుస్తకంలో తను తాను సింహావలోకనం చేసుకునే ప్రాసెస్లో కవిగా అనుభవించిన దుఃఖాన్ని, వేదనని, కష్ట నష్టాలని కూడా ఇతరులతో పంచుకుందామని వచ్చే ఈ కాలం మొదలుపెట్టుకుంటాడు. ఇతరులతో పంచుకోవడం అంటే చెప్పటమే కదా. ఆ ప్రాసెస్లో చాలా విషయాలు చెప్పాడు, తన అనుభవం నుంచి తను అనుభవమే ప్రాతిపదికగా ఈ పుస్తకం రాశాడు. మన అందరి అనుభవాలు కూడా కాకపోవచ్చు, బట్ సారాంశం మాత్రం ఒకటే, ఇతరులకు అందించేది మనం మనం లిబరేట్ చేసుకోవడం. ఈ పుస్తకం చదివిన తర్వాత కూడా మీకు అది. అందుకని ప్రతి పోయిన్కి ఒక వస్తువు ఉంటుంది, అంటే ఒక రూపం వస్తువు లేని పోయిన్స్ లేవా ఉన్నాయి. యాబ్స్ట్రాక్షన్ అనే మాట చెప్పుకున్నాం మనం, కాంక్రీట్ పోయిన్ ఉంటుంది. భిక్షు వర్సీస్ ఉందనుకోండి, ఇది యాబ్స్ట్రాక్ట్ పోయిన్, పైన చూస్తే అది కాంక్రీట్ పోయిమే. భిక్షు వర్సీస్ ఒక స్త్రీది, వెన్ ఇట్ బికమ్స్ ఎ పోయమ్, ఇట్ బికమ్స్ అబ్స్ట్రాక్షన్. ఆ బికమ్స్ అబ్స్ట్రాక్షన్ అనే ప్రాసెస్లో జరిగే ప్రక్రియని యాకూబు పుస్తకంలో చెప్పడానికి ప్రయత్నిస్తాం. బహుశా మనందరం చేయొచ్చు ఆ పని. ఏ కాస్త పుస్తకం రాసే వాళ్ళందరూ కూడా అనుభవించింది చెప్పడానికి నడుము కట్టాల్సిందే తప్ప. నడుము కట్టినందువల్ల ఏముంది, మన తర్వాత వచ్చే వాళ్ళు ఆ అడుగులు చూసుకుంటూ వస్తారు. ఓహో యాకూబు ఇంత కష్టపడ్డా, దీంతో ఇంత గొడవ ఉందా, ఇప్పుడంటే కానీ తగ్గింది కాదు అన్నట్టుగా సిద్ధార్థ అన్నట్టుగా ఉపాధులు ఏంటి, ఈరాడి హోటల్స్ ఏంటి, చెప్పులు ఏంటి, ఉపాధుల మీద కూర్చొని కవిత్వం చిత్రం చేసుకుంటూ కవిత్వం చదువుకుంటూ గోల్డెన్ డేస్. అప్పుడు ఈ పరిస్థితి లేదు, అప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ కవిత్వం కోసమే రైతులంతా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. సుబ్బిరెడ్డి, సిద్ధారెడ్డి, రఘునాథం ఇక్కడి నుంచి మొదలుపెట్టి మా కాలేజీ నుంచి మొదలుపెట్టి సికింద్రాబాద్ స్టేషన్ దాకా నడుచుకుంటూ పోయిన సందర్భాలు కవిత్వం కోసమే. అడుక్కుంటే ఎట్లుంటుంది ఈ సినిమా హాల్ దగ్గర? మనం ఉద్యోగాలు చేస్తున్నప్పుడు రీచెక్ చేస్తారు, అడుక్కుంటే ఎట్లుంటుంది, అడుక్కునేవాడు అనుభవం మనకు ఎట్లా వస్తుంది? సినిమా హాల్ దగ్గరికి పోయి సార్ పై రోజులు అడుక్కొని అడుక్కుంటానికి ప్రయత్నం చేస్తే అడుగు. ఇప్పుడు చాలా వాళ్ళకి ఎంత మాకు ఒక పాఠం ఉండేది ఏంటంటే, ఆ పాఠం ఆ స్కూల్లో పద్ధతి ఉండేది ఏంటంటే, పిల్లలందరూ కూడా ఒకరోజు గుడ్డాడిగా, ఒకరోజు గుడ్డాడిగా, ఒకరోజు చెవిటాడిగా చేయాలి. 24 అవర్స్ గుడ్డాడిగా ఉండటం, 24 అవర్స్ గుడ్డాడిగా ఉండటం, 24 అవర్స్ చెవిటాడటం. ఆ పద్ధతి పెట్టారు. ఏదో దీని వల్ల ఉపయోగం అంటే, అట్లీస్ట్ యు నో వాట్ బ్లైండ్నెస్ ఈస్, అట్లీస్ట్ నో వాట్ యు డెఫ్నెస్ ఈస్. ఈ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఈ పంచుకునే ప్రాసెస్, ఆ జీవితం మొత్తం కూడా పంచుకునే ప్రాసెస్. ఆ ప్రాసెస్ నుంచి మనం చాలా నేర్చుకుంటాం. అది మనతో పంచుకుంటానికి యాకూబు ప్రయత్నం చేశాడు. కొంచెం సమస్యలతోనే మొదలయ్యాడు. మనకున్న పరిజ్ఞానం సరిపోతుందా లేదా, అనుభవమే గొప్పది కాబట్టి దాని గురించి మాట్లాడాడు. అద్భుతంగా ఉంది నాకు ఈ పుస్తకం. ఐ ఎంజాయ్డ్ ది బుక్. ఎంజాయ్డ్ ది బుక్ ఇంగ్లీష్ లేడపో తెలుగు అనుభవించాను అనేది అనుకుంటే, ఐ ఎంజాయ్డ్ ది బుక్ అంటే ఎప్పటికీ వాపు వచ్చినప్పుడు మనం ఇంగ్లీష్లోకి స్లిప్ అవుతాం, లేదా మన మాతృభాషలోకి వెళ్ళిపోతాం, వణుకుతాం, ఒకప్పుడు మాటలు రావు, విపరీతమైన పాపం. హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఇమోషన్ పోయినప్పుడు వీ ల్యాక్ ది బుక్స్. ఆ స్థితి నుంచి ఈ బుక్ రాయడానికి ప్రయత్నం చేశాడు. అది చాలా మంచి ప్రయత్నం. కొత్తగా కవిత్వంలోకి తెలిసిన వాళ్ళ గురించి, అలంకారాల గురించి చెప్పాడు. రూపకం, ఉపమ, విరోధాభాస అయిన చెప్పారు.
తెలుగు సాహిత్యం చదువుకున్నాడు, కొంచెం పరిజ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఇంగ్లీష్ ఇండియాలో ఉంటాయి, వాటి సమానాలు ఉంటాయి. ఆయన చాలా గొప్ప ప్రయత్నం చేశాడని యాకూబ్ ఈ పుస్తకం ప్రయత్నం చేయడం ద్వారా మనందరికి ధైర్యం కలిగించాడు. మనం కూడా తెలిసింది అనుభవించింది రాయొచ్చు. మాచారాజు అంటాడు, నేను మాట్లాడలేను రాయలేను అంటాడు. అంటాడు అంటే రాయవయ్యా అంటే రాయలేను అంటాడు, చెప్పు ఎవడని రాకంటాడు. అనుభవం పోగొట్టుకోవడం కదా. రికార్డ్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ రికార్డ్. నన్ను ఈ సభకి అధ్యక్షుడిగా పిలిచి ఈ నాలుగు అవకాశం కలిగించాడు యాకూబ్. యాకూబ్